ఎర కలిసి వచ్చేది ఎవరికో ఫామ్ హౌస్ వ్యవహారంపై సర్వత్రా చర్చ అసెంబ్లీ టికెట్పై పట్నం రోహిత్ రెడ్డి దృష్టి ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోహిత్ రెడ్డి కీలకం అధిష్టానం కరుణ ఎవరిపైనో ఇటీవల అటు దేశంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల ప్రకంపన సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం ఇప్పుడు తాండూరు చుట్టూ తిరుగుతోంది ప్రధానంగా ఫామ్ హౌస్ రాజకీయంపై నియోజకవర్గంలో సర్వత్రా చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ తాండూరు టికెట్ను టీఆర్ఎస్ అధిష్టానం మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డికి ఇస్తుందా లేదా పట్నం మహేందర్ రెడ్డికి ఇస్తుందా అని చర్చించుకుంటున్నారు మొదటి నుంచి ఈ నియోజకవర్గ టికెట్ కోసం పట్నం మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్యనే తీవ్రమైన పోటీ ఉంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎలా వ్యవహారం ఎవరికి కలిసి వస్తుందోనన్న రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి గతంలో తనదంటే తనది అంటూ ఎమ్మెల్సీ పట్టణం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బాహటంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే అయితే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో తాండూరు స్థానం ఎవరికి దక్కుతుంది వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని స్థానికంగా చర్చ జరుగుతుంది ఇద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య తరచూ టీఆర్ఎస్ నుంచి ఓడిపోయాడు ఈయనో కాంగ్రెస్ ఓడిపోయి టీఆర్ఎస్ రాగానే ఈయన పక్కన పెట్టిరు ప్రోటోకాల్ వివాదం ప్రోటోకాల్ వివాదం వస్తుంది వీళ్ళేమో మంచి లీడర్లుగా జబర్దస్ లో పాల్గొంటుంటాడు ఈయనను మీరు ఎమ్మెల్యే చేసుకున్నారు తాండూరు ప్రజలు పూజలు సౌభాగ్యలక్ష్మి యజ్ఞాలు చేసుకుంటా గడుపు సారు మీ తాండూరు ప్రజలు గెలిపించేటోళ్ళు ఈయనే విద్యావంతుడు ఈయనే వాస్తవంగా ప్రజల పాపం తప్పేం లేదు మొదట్లో ఈయన ఒక చదువుకున్నోడు మంచి యువత యువత బైలెట్ బైలెట్ అని అనుకున్నారు చెప్తాడు అనుకున్న అన్ని అన్ని రాంగ్ థోకేబాద్ ముచ్చట్లు అనమాట ప్రజల్ని మబ్బే పెట్టి మోసం చేసిండు నెక్స్ట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈయనకు బుద్ధి చెప్తారు ప్రజలు